हाय गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल वीडियो पेटक चाला अंटे चाला रोजुलैंदी కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేను వీడియో అయితే పెట్టలేకపోయాను ఇక వీడియోలోకి వెళ్దాం పల్సర్ N160 ఈ బైక్ ని ఈ మధ్య చాలా మంది అయితే కొంటున్నారు నేనైతే పల్సర్ N160 ని చాలా చోట్ల చూసాను అందరూ కొనడము ఈ పల్సర్ N160 పల్సర్ N250 ఉంది కదా దానికి లోయర్ వర్షన్ ఈ బైక్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS ని అయితే ఈ బైక్ లో ఇచ్చారు సో ఈ వీడియోలో ఈ బైక్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ బైక్ లో స్పెసిఫికేషన్స్ ఏమ ఉన్నాయి కలర్స్ ఏమ ఉన్నాయి ప్రైస్ ఎంత పల్సర్ N250 కి పల్సర్ N60 కి ఉన్న డిఫరెన్స్ ఇవన్నీ తెలుసుకుందాం ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఓకే గైస్ N250 తమ్ముడు N160 దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు N160 యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం లుక్స్ పరంగా చూసుకుంటే N160 మాత్రం సూపర్బ్ గా అయితే ఉంటుంది చూడడానికి సేమ్ N250 లాగే ఉంటుంది ఏమంటే కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండికేటర్స్ చూసుకోవచ్చు N250 లో LED ఇండికేటర్స్ ఉంటాయి కానీ N160 లో హాలోజన్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి అలాగే N250 లో మీకు డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అనేది ఉంటుంది N160 లో వచ్చేసి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఉంటుంది సో ఇలా మీకు కొన్ని చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి మిగతా అంతా సేమ్ ఉంటుంది N250 కి ఈ బైక్ లో మెయిన్ అండ్ స్పెషల్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది డ్యూయల్ ఛానల్ ABS 160 cc సెగ్మెంట్ బైక్స్ లో ఇంతవరకు డ్యూయల్ ఛానల్ ABS అనేది ఏ బైక్ లో లేదు ఇండియా మొత్తం మీద సో ఫస్ట్ టైం 160 cc బైక్ కి డ్యూయల్ ఛానల్ ABS ఈ బైక్ లోనే తీసుకొచ్చారు ఇక ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ లోకి వెళ్ళిపోదాం ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఎలా ఉంటుందో విందాం ఇందులో ఇంజన్ వచ్చేసి 164.82 cc విత్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఇంజన్ అయితే ఇచ్చారు దీని మాక్సిమం పవర్ వచ్చేసి 15.68 BHP అట్ ద రేట్ ఆఫ్ 8750 RPM మాక్సిమం టార్క్ వచ్చేసి 14.65 Nm అట్ ద రేట్ ఆఫ్ 6750 RPM ఇందులో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఆయిల్ కూల్డ్ అయితే ఉంటుంది ఇంజన్ ఆయిల్ ద్వారా ఇంజన్ అనేది కూల్ అవుతుంది ఇందులో మీకు 5 గేర్స్ అయితే ఉంటాయి ఒక గేర్ అయితే కిందికి వేయాలి మిగతా 4 గేర్స్ పైకి వేయాలి దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ అలాగే దీని మైలేజ్ వచ్చేసి 45 కిలోమీటర్స్ అని చెప్తున్నారు ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు 31 mm ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోషాక్ విత్ నైట్రాక్స్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు విత్ డ్యూయల్ ఛానల్ ABS ఈ బైక్ లో మీకు సింగిల్ ఛానల్ ABS వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 280 mm అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ వచ్చేసి 230 mm ఈ బైక్ లో మీకు గ్రెమేకా బ్రేక్స్ అయితే ఇచ్చారు నార్మల్ గా పల్సర్ బైక్స్ లో బైబ్రీ బ్రేక్స్ అయితే ఉంటాయి ఈ బ్రేక్స్ కూడా సూపర్బ్ గా అయితే ఉంటాయి గ్రెమేకావి ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 100/80 వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ బ్యాక్ సైడ్ టైర్ సైజ్ వచ్చేసి 130/70 వీల్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ ఈ బైక్ లో కీస్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి ఈ బైక్ లో మీరు మీ మొబైల్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక USB పోర్ట్ కూడా ఇచ్చారు ఇక హెడ్ విషయానికి వస్తే ఇక్కడ 2 DRL లైట్స్ కింద LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు హెడ్ లైట్ అనేది ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లైట్ కూడా ఆన్లో ఉంటుంది లేకుంటే ఉండదు తర్వాత పాస్ లైట్ స్విచ్ని యూజ్ చేసి మీరు హెడ్ లైట్ని ఈ విధంగా బ్లింక్ అయితే చేయొచ్చు ఇక్కడ నేను చేస్తున్నాను కదా ఈ విధంగా అయితే బ్లింక్ చేయొచ్చు ఇలా చేయడం అయితే నాకు బాగా నచ్చింది దూరంలో ఎవరైనా ఉన్నప్పుడు నైట్ టైమ్స్ మనం ఈ విధంగా ఏమన్నా సిగ్నల్ ఇవ్వాలనుకుంటే ఈ పాస్ లైట్ స్విచ్తో సిగ్నల్ అయితే ఇవ్వచ్చు N250కి N160కి ఉన్న ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే N250లో మీరు హెడ్ లైట్ని ఆన్ ఆఫ్ చేయలేరు అదే మీరు N160లో చూసుకుంటే హెడ్ లైట్ని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇదొక చిన్న డిఫరెన్స్ ఇక సీటు విషయానికి వస్తే నార్మల్ పల్సర్ బైక్లో ఉంటాయి కదా సీట్స్ ఆ సీట్స్తో పోల్చుకుంటే ఈ బైక్లో ఉన్న సీట్ మాత్రం చాలా సాఫ్ట్ అయితే ఉంది మీరు కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం ఇక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇందులో ఓడోమీటర్ వచ్చేసి డిజిటల్ ఇచ్చారు స్పీడోమీటర్ కూడా డిజిటలే ఇచ్చారు టాకోమీటర్ మాత్రం అనలాగ్ అయితే ఇచ్చారు ఇందులో మీకు స్టాండ్ అలారం ఉంటుంది నెంబర్ ఆఫ్ ట్రిప్ మీటర్స్ ఉంటాయి లో ఫ్యూయల్ లో ఆయిల్ లో బ్యాటరీ ఇండికేటర్ కూడా ఉంటుంది అలాగే డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ కూడా ఇందులో ఉంది అలాగే గేర్ ఇండికేటర్ కూడా ఇచ్చారు మీరు ఎన్ని గేర్స్ వేస్తున్నారో ఇక్కడైతే చూసుకోవచ్చు అలాగే టైం కూడా ఇచ్చారు మీరు టైం కూడా చూసుకోవచ్చు ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా గైస్ దీన్ని చైన్ స్లైడర్ అని అంటారు ఇది ఏం చేస్తుందంటే చైన్ అనేది మెటల్ బార్కి టచ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది ఈ బైక్లో దీన్ని బాగానే ఇచ్చారు కానీ NS200లో ఈ చైన్ స్లైడర్ అనేది సరిగ్గానే ఇవ్వలేదు నా బైక్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లమే చైన్ అనేది మెటల్ బార్కి టచ్ అవుతూనే ఉంటుంది సేమ్ ఇలాంటి చైన్ స్లైడర్నే NS200లో కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఇక కలర్స్ విషయానికి వస్తే పల్సర్ N160 4 కలర్స్ లో అయితే అవైలబుల్ లో ఉంది. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి గ్రే కలర్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కలర్ వచ్చేసి బ్లాక్ కలర్. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ 4 కలర్స్ సింగిల్ ఛానల్ ABS లో మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS కి ప్రెజెంట్ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా ఈ కలర్స్ కూడా డ్యూయల్ ఛానల్ ABS లో వస్తాయి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే పల్సర్ N160 ఎక్స్షోరూమ్ ప్రైజ్ వచ్చేసి సింగిల్ ఛానల్ ABS 1,23,000 అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ABS వచ్చేసి 1,27,000 అయితే ఉంది. ఇక ఆన్ రోడ్ ప్రైజ్ విషయానికి వస్తే ఆన్ రోడ్ ప్రైజ్ అనేది అన్ని చోట్ల ఒకేలా ఉండదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది. సో అందుకే మీరు మీ దగ్గర ఉన్న షోరూమ్కి వెళ్ళి కనుక్కోవడం బెటర్. ఇప్పుడు నేను మీకు చూపించే బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ అలాగే అడ్రస్ ఉంటుంది. మీరు వాళ్ళకి కాల్ అన్నా చేయొచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. ఓవరాల్గా పల్సర్ N160 వెయిట్ వచ్చేసి 154 kgs, క్లియరెన్స్ వచ్చేసి 165 mm, సీట్ హైట్ వచ్చేసి 795 mm. ఈ బైక్ని డ్రైవ్ చేయాలంటే మీరు పెద్ద హైట్ కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో మీకు ఛాసిస్ వచ్చేసి ట్యూబులార్ ఫ్రేమ్ ఛాసిస్ని అయితే యూజ్ చేశారు. చూసారు కదా గైస్, ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఈ బైక్ ఎందుకు ఇంతగా కొంటున్నారో. ఈ బైక్ లుక్స్ పరంగా బాగుంటుంది, ప్రైస్ కూడా అంత ఎక్కువేం కాదు. 160cc లో డ్యూయల్ ఛానల్ ABS, మంచి మైలేజ్ కూడా ఇస్తుంది ఈ బైక్. మీరు ఈ బైక్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ అలాగే అడ్రస్ ఉంటుంది. మీరు వాళ్ళు కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. బుకింగ్ కాస్ట్ 5000 నుంచి 10,000 లోపల అయితే ఉంటుంది. మీకు ఈ బైక్ నచ్చింటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, బై బై.